వాళ్ళకి లోపల పరిశుద్ధాత్మ లేడు కనుక వాక్యం వాళ్ళకి పంచేది. ఏంది వాక్యం, ఇన్నిసార్లు చెప్తున్న వాక్యం వాళ్ళకి అర్థం కావట్లేదా అంటాం మనం. ఇన్ని సంవత్సరాలు బోధిస్తున్నాను, ఏంటి బాప్తిసం రావట్లేదు అంటాం. ఎందుకని రావట్లేదు, ఎందుకని బాప్తిసానికి ముందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఏం లేదు, పరిశుద్ధాత్మ లేడు. పరిశుద్ధాత్మ లేడు, నీలో ఉన్నా కూడా వాళ్ళు లేకపోతే ఒకే లేదండి. ఉంటే ఆహారం వండుకున్న తర్వాత దాంట్లో కూర లేకుండా ఆహారం తింటే ఎట్టుంటుంది, నీళ్ళని పోసుకోవాలి కదా. అసలు ఏం లేకుండా ఉట్టే అన్నం తినగలవా, తినగలవండి. ఉట్టాహారం అన్నం వండుకుని బియ్యం అన్నంలా మార్చుకుని తింటావా, ఉట్టి అన్నం తింటాం ఎవరన్నా. దాంట్లో ఏం కావాలి, పచ్చడో పచ్చడో ఏదో ఒకటి, బెల్లమో బలమో ఏదో ఒకటి కలిస్తే తినడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే నువ్వు వండిన అన్నంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ ఎదుటివారి యొక్క కూర అనేది దానికి సంబంధించింది లేకపోయినట్లయితే దేనికి పనికిరాదు. అర్థమవుతుందండి, నా మాట మీకు అర్థమవుతుందా? కనుక ఇక్కడ ఒక విషయం నేను చెప్పే విషయం ఏంటంటే, మరి పరిశుద్ధాత్ముడు పనిచేయకపోయినట్లయితే, ఎదుటి వారిలో లేకపోయినట్లయితే నీ వాక్యం కూడా ఎందుకు పనిచేయదు? అందుకే చాలామంది దేవుడిని అంగీకరించలేకపోతున్నారు, చాలామంది దేవుడికి దగ్గరికి రాలేకపోతున్నారు. కారణం ఎందుకంటే వాళ్ళు పనిచేయట్లా. ఇంకో మాట చదవరా తర్వాత, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను, అంటే ఇప్పుడు ఈ ద్వారా లోపల ప్రవేశించాలి. యేసు ప్రభు ద్వారా లోపల ఏ లోపల ప్రవేశించాలి, లోపల అంటే ఏది, అదే దేవుడి రాజ్యంలోకి. అంటే ఈయన ద్వారం అంట, అంటే అర్థమైందంటే ఈయన పరిశీలన చేసిన రాయి, ఈయన దేవుడు పరిశీలన చేసి పంపించిన రాయి. యేసు ప్రభు ఒకసారి చెప్తాడు పేతురుతో, అంటాడు పేతురు ఇదిగో ఈ పండ మీద నా రాజ్యాన్ని నేను కడతాను అంటాడు. ఎందుకంటే నీ విశ్వాసం బట్టి, అంటే ఎదుటి వారికి విశ్వాసం లేకపోతే మన ఉపయోగం లేదండి. నీకు విశ్వాసం అన్నా ఎదుటి వారికి విశ్వాసం లేకపోయిందనుకో ఉపయోగం లేదు. ఒకసారి పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని కొంతమంది నలుగురి చేత మోయించుకొస్తారు. మోయించుకొచ్చి యేసు దగ్గర నిలబడితే యేసు ఏం చూస్తాడంటే, అక్కడ ఈ పడుకున్న వాడి యొక్క, ఈ పక్షవాయువుతో బాధపడుతున్న వాడి యొక్క విశ్వాసం చూడటానికి అతను విశ్వాసం కనిపించట్లా చూశాడు, కానీ ఏమి కనిపించట్లా. వ్యాధితో బాధపడేవాడికి ఏ విశ్వాసం ఉంటుందండి? యేసుప్రభు నమ్ముకో నమ్ముకో అంటే నమ్ముతాడా? యేసుప్రభు నమ్ముకో నీకు తగ్గిస్తాడంటే ఏమి పడుద్ది? ఈ చెవులు పనిచేయప్పటికి వ్యాధితో ఉన్నవాడికి, బాధతో ఉన్నవాడికి చెవులు పనిచేస్తాయా? లోపల స్పిరిట్ పనిచేస్తుంది, ఆత్మ ఏది పనిచేయదు. మనం చెప్తాం కానీ అంటాడు ఇంతకంటే ఏమి ఉండదు, కానీ విశ్వాసం ఉండదు అతనికి. విశ్వాసం తెచ్చుకో, విశ్వాసం తెచ్చుకోండి. ఏం తెచ్చుకుంటాడు విశ్వాసం? విశ్వాసం తెచ్చుకోలేరు ఎవరు కూడా, విశ్వాసం రాదు. అట్లాంటి వాడికి పడిపోయి ఉన్నవాడికి విశ్వాసం రాదు. ఇప్పుడు విశ్వాసం లేకపోతే యేసు ప్రభు స్వస్థత ఇవ్వలేడు. విశ్వాసం లేకుండా స్వస్థత ఇవ్వగలడా? మరి ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చూడాలి? ఇప్పుడు ఆయన దగ్గర విశ్వాసం చూస్తే లేదు. ఇప్పుడు ఎవరి విశ్వాసం చూడాలి? ఆయన మోసుకొచ్చిన వాళ్ళు ఎట మోసుకొచ్చారు? వాళ్ళు నలుగురు మోసుకొచ్చారు, మోసుకొచ్చే ఊరిని మోసారు వాళ్ళు, ఊరిని మోయలేదు వాళ్ళు. కొంతమంది అతన్ని, కొంతమంది ఏం చేశారు, ఆ ఊరిలో ఉన్న కొంతమంది ఇతనికి ఫేవర్గా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఇతన్ని మోసుకురావడానికి నలుగురిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ నలుగురు ఊరిని వచ్చారంటే రారండి ఎవరు కూడా. ఏదో బంధువులు అయితే, మిత్రులు అయితే, స్నేహితులు అయితే వస్తారు మీయడానికి. ఆ నలుగురిని వాళ్ళు కొంతమంది ఏర్పాటు చేసుకున్నారంటే ఓటర్ని ఏర్పాటు అవ్వదు దానికి. ఇప్పుడు మన బండి రావాలంటే ఇక్కడికి, అక్కడి నుంచి ఊరిని వస్తుందా బండి? బండి నడువు, బండి నడువు, ఏసునామాలే నిన్ను నడమంటున్నాను అని చెప్తే వచ్చేద్దా? ఏం చేయాలి దాంట్లో? పోయాలి కదా, ఆయిల్ పంపించకుండా ఉంటుంది. నడువు నడువు అంటే నడుచుద్దా? అది గేదా, అది దునపోతా? నడువు నడువు అంటే దెబ్బకుంటున్నాయి పొడిస్తే వెళ్ళడానికి. పూర్వకాలం ఇవన్నీ ఉండేవి, గుర్రాలు బుర్రాలు లేకపోతే ఇవన్నీ ఉండేవి. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే దాన్ని కుట్టి కుట్టి సూదులతో పొడిచి బాధ పెట్టేవాళ్ళు. ఇప్పుడు దీన్ని సూదులతో బాధ పెట్టగలవా? ఇప్పుడు మనం నడిపే వెహికల్కి అటువంటి వాటిని ఏమైనా పనిచేస్తుందా? సూది పెట్టి పుడితే నడువు నడువు అంటే వెళుద్దా? బొక్కపడి మళ్ళా పంచిన పడి ఇంకా పడుకుంటుంది అక్కడే. కనుక ఏంటంటే నేను చెప్పే విషయం ఏంటంటే, ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఓటనేది
పంచాయతీ నలుగురు కూడా ఓటనే రాలేదండి. సరే ఓటన వచ్చినా సరే ఈ ఓటన వచ్చిన నలుగురు మోసుకొచ్చారు. కానీ వీరికి ముందు ఎంతమంది ఉన్నారు? వీరికి ముందు నలుగురికి ముందు ఎంతమంది ఉన్నారు? చాలామంది అంటే ఎట్లా చెప్తావు దానికి వాక్యం చూడు. ఎక్కడ ఉంది వాక్యం? ఓ శిల్పం చూసుకోవడం అయిపోతుంది అందరికీ. శిల్పం తప్ప మనకి బైబుల్ చూడలేకపోతున్నాం అప్పుడు. నేను కూడా అంతే బైబుల్ చూడలేకపోతున్నాను, శిల్పం చూసుకోవడం. నేను అదే ఇతరులు చెప్తున్నారు ఇంకో నీతి మంత్రానికి ఒక మాట, నేను కూడా శిల్పాన్ని చూసుకునేది. కనుక అందరం మన శిల్పం మీద ఆధారపడుతున్నాం అప్పుడు కదండి. శాఖలు గారు అంతేరా ప్రతి వాక్యం అంటే నా ఉద్దేశం ఏంటంటే బైబుల్ చదవాలి, బైబుల్లోనే చూడాలి, బైబులే తీయాలి. మార్కు సువార్త 2వ అధ్యాయము చదవటరా. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే అది మీరు క్లియర్గా అక్కడ అర్థం కావాలని, మా స్నేహితుడు కూడా అగ్నిహాస గారు కూడా అర్థం కావాలని చెప్తున్నాను. కొన్ని దినములైన పిమ్మట యేసుప్రభు మరల కఫీర్నములోనికి వచ్చాను. ఆయన అక్కడ ఉన్నాడు, ఇంట్లో ఇంట్లో ఉన్నాడంట యేసుప్రభు. ఆ ఇంట ఉన్నాడని తెలిసి వచ్చినప్పుడు తెలిసిపోయింది. అనేకులు కూడి వచ్చేసారు ఇంట్లోకి. వాకిటి కూడా స్థలం లేకుండా వచ్చేసారు మనుషులు. వాకిటి కూడా స్థలం లేదండి. ఆ టైంలో జరిగిన సంఘటన ఆయన వారికి వాక్యం బోధిస్తుండగా, అంటే ఇప్పుడు ఎంతమంది ఇక్కడ కొందరంటే ఎంతమంది? ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరు పది మంది 20 మంది. కొందరనే పదానికి ఎంతమంది అని చెప్పగలం కౌంటు చెప్పంటరా? ఎంతమంది? కొందరని రాయబడింది ఇక్కడ. కొందరు ఆ ఊరిలో కొంతమంది, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని, అంటే తీసుకొచ్చింది ఎవరు, మోసుకొచ్చింది ఎవరు? మోసుకొచ్చిన వాళ్ళు నలుగురు, కానీ తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే తీసుకొచ్చింది మోసుకొచ్చింది కొంతమంది నలుగురే, కానీ తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు మోసుకొచ్చిన వాళ్ళు ప్రేసులో విశ్వాసం చూడాలంటే ఈ మోసుకొచ్చిన వాళ్ళు విశ్వాసం చూస్తాడా, ఆ కొంతమంది విశ్వాసాన్ని చూస్తాడా? అంటే తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారంటే మోసుకొచ్చిన వాళ్ళకి ముందు పైన తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందిని చూస్తాడు ఆ విశ్వాసాన్ని, ఆ కొంతమంది విశ్వాసం చూసాడు ఈ నలుగురు కాదు. కానీ మనం ఏం ఆలోచన చేస్తామంటే నలుగురి గురించి ఆలోచన చేస్తాం. మనం నలుగురి మీద దృష్టి పెడతాం, కానీ ఈ నలుగురి గురించి చాలా పుడుచుకుంటే చాలామంది ఏం ఆలోచన చేస్తారంటే, ఇప్పుడు మనకి నా స్నేహితులు నలుగురు ముగ్గురు ఉన్నారు, అదే ఒకళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారు. నాకు మొదటి నుంచి నేను పైకి రావడానికి వాక్యం వినడానికి వాక్యం నేర్చుకోవడానికి అనేక మంది సహకరించారు. అవి గుర్తుంటాయి మనకి వాళ్ళు చేసిన వాళ్ళు. మనతో పాటు ఇప్పుడు ఎవరైతే బాగా స్నేహంగా ధర్మంతో కలిసి ఉంటారో, బాగా మాట్లాడతారో, బాగా సహాయం చేస్తారో, వాళ్ళు మాత్రమే నలుగురు మాత్రమే మనకి గుర్తుంటారు. మిగిలిన వాళ్ళు నువ్వు నిన్ను డెవలప్ చేయడానికి వాళ్ళు మరి అనేక విధాలుగా అనేక రకాలుగా సహాయం చేసిన వాళ్ళు ఏం చేస్తాం మనం? మర్చిపోతాం, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఈ నలుగురు మాత్రం గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు పక్షపాయి కూడా ఏం చేశాడు? ఆయనకి కళ్ళు తెరగానే యేసుప్రభు స్వస్థంగానే ఎవరికి తెలిసింది? ఏమి తెలిసింది? ఇక్కడ బెడ్ ఉంది, మంచం ఉంది, మంచాన్ని ఎంతమంది మోసుకొస్తారు? నలుగురు మోసం. అప్పుడు ఎవరిని చూస్తాడు ఈయన? ఫస్ట్ కళ్ళు తెరిచి చూడగానే ఎవరిని చూస్తాడు? ఈ నలుగురు కనపడతాడు ఈయన కూడా. కానీ ఆ కొంతమంది వాళ్ళు సీక్రెట్గా ఉంటారండి. ఇప్పుడు కూడా చాలామంది మనకి రహస్య స్నేహితులు ఉంటారు. రహస్య స్నేహితులు అంటే రహస్య సపోర్టర్స్ కూడా ఉంటారు. నీకు నా పేరు చెప్పొద్దు అంటారు, సహాయం చేస్తారు సహాయానికి సంఘానికి లేకపోతే మనకి. కానీ ఏం చెప్తారు వాళ్ళు? నా పేరు చెప్పొద్దు, నా గురించి చెప్పొద్దు అంటారు. కానీ ఈ మోసుకొచ్చిన నలుగురు మాత్రం పక్కనే ఉండి చక్కగా చెప్తారు, వీళ్ళ గురించి మనం చెప్పాలి, చెప్పదు మళ్ళీ ఉండరు వీళ్ళు. ఈ నలుగురు ఎప్పుడు ఉండాలంటే ఏం కావాలి వాళ్ళకి? వాళ్ళ గురించి మనం చెప్పాలి, అవును ఈ నలుగురు నన్ను మోసుకొచ్చారు, నాకెంత సహాయం చేశారు, యేసు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి చెప్తారు. కానీ ఆ కొంతమంది గురించి చెప్పరు. ఇప్పుడు మనకు కూడా అంతేనండి. యేసుప్రభుకి ముందు కొంతమంది వచ్చారంట, యేసుప్రభుకి ముందు కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు? దొంగలు. దొంగలు వచ్చారు దోసుకున్నారు. దొంగలు వచ్చి ఏం చేస్తారు? ఇంట్లో పడ్డారు దొంగలు పడ్డారు అనుకోండి, ఏం చేస్తారండి? నీకైతే యేసుప్రభు ఉండడం కానీ దొంగలు పడ్డరేమో. దొంగలు పడకుండా యేసుప్రభు వచ్చి కాపాడతాడు. మరి యేసుప్రభు లేని వాళ్ళకి ఎవరు కాపాడు? దొంగలు పడితే ఏం చేస్తారు? మొత్తం ఇంట్లో ఉన్న బంగారం ధనాన్ని మొత్తాన్ని కొట్టుకుపోతారు. మొత్తం దొంగలు పడతారంట. యేసుప్రభు కూడా చెప్పాడు ఒకసారి ఉపమానం చెప్పేటప్పుడు, మీ ధనం ఎక్కడ ఉంటుంది? మీ ధనం ఉందనుకో బాగా ఏ సంబంధం ధనము? దొంగలు పడతారు చెమ్మట్లో పడతాయి. అంటే దొంగలు పడతారనేది గ్యారెంటీ. అంటే దొంగలు అనేది కంపల్సరీ. ధనం ఉంటే దొంగలు పడతారు, నీ ధనం ఎక్కువ ఉంటే దొంగలు వస్తారు. అంటే ఎట్టయిన సరే తినేవాళ్ళు.
ఒక చెరువులో మంచి బాగా ఎక్కువ నీళ్ళు వచ్చినాయనుకో ఏమొస్తాయండి దాంట్లోకి? అసలు నీళ్ళే లేవు అనుకో, కప్పలు వస్తాయా? కప్పలు రావు. నీళ్లు బాగా వస్తే మన వర్షం పడినప్పుడు పక్కన చాలా కూడా ఇంటి పక్కన చిన్న 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 వాటిలో కూడా వర్షం పడితే ఫుల్ నిండిపోతే దాంట్లోకి ఎక్కడి నుంచి వచ్చినాయి కప్పలు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఎంత ఉంటాయి ఒకటి ఈ కప్పలు ఆల్రెడీ లోపల ఉన్నాయి. ఎక్కడ కొత్త పైరిసిరావు కింద నుంచిరా అవి ఇక్కడ భూలోనే అవి అక్కడ పెట్టుకుని గూడు పెట్టుకుని పడుకుని ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడు వర్షం పడితే బయటకు వచ్చి ఎగలేస్తాయి. అంతేగాని కప్పలు ఎక్కడ పోతుంది? కప్పలన్నీ ఇప్పుడు అక్కడే ఉంటాయి. మనకు కూడా అంతే. సపోర్టర్స్ కానీ మనకు వ్యతిరేకులు కానీ ఎక్కడ ఉంటారంటే మన దగ్గరే ఉంటారు. మనతోనే ఉంటారు, మనలోనే ఉంటారు. కానీ కనిపించరు, కనిపించరు. మంచి చెడు రెండు మన బాడీలోనే ఉంటారు. మంచివాళ్ళు మనతోనే ఉంటారు. మంచివాళ్ళు ఎవరండి? నీళ్ళు ఉన్నవాళ్ళు మంచివాళ్ళు ఎవరు? నీళ్ళు ఉన్నవాడు మంచివాళ్ళు ఎవరు చెప్తారా? మంచివాళ్ళు అంటే ఎవరు? మంచి క్రియలు. ఏ మంచి క్రియలు ఉన్నాయి? నీళ్ళు ప్రేమ సంతోషం దీర్ఘ శాతం ఆత్మబలాలంట, అదే క్రియలు, మంచి క్రియలు. మరి చెడ్డవాళ్ళు ఎవరు నాకు ఉన్నారు? కొంతమంది మంచివాళ్ళు నీలో ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా నీలోనే ఉన్నారు. ఎక్కడ కొత్త వాళ్ళు వస్తారు బయట నుంచి? బయట నుంచి ఎవరు రారండి? మనలో ఉన్నవాళ్ళే పనిచేస్తారు, మనలో ఉన్నవాళ్ళే పనిచేస్తారు. కానీ బయట వాళ్ళు వచ్చి మన ఏమి ఎవరేం చేయరండి. చాలామంది అపవాది వస్తాడు, మోసం చేస్తాడు. అపవాది ఎక్కడ ఉంటాడు అసలు? అసలు నీలో ఉన్నాయని మనలో ఉన్నాయని చెడు అయితే ఇక అపవాది ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు దూరం నుండి. ఇక డ్రాపలు రాడాయి నీ బాడీలోకి అయిన ప్రవేశము చెడు. నీ బాడీని తాకలేడు అతను. ఎందుకంటే నీళ్ళు ఏమన్నాయి? ఒక పక్కన మంచి ఉంది, ఒక పక్కన చెడు ఉంది. నీటిలోకి ఈయనేమొస్తాడు? అపవాది రావాలంటే మంచి ఉండకూడదు. అపవాది నీ బాడీలోకి రావాలంటే ఏముండకూడదు? నువ్వు మంచి పని ఒకటి కూడా చేయకూడదు. ఒక్క పని కూడా మంచి పని చేయకపోతే అప్పుడు వస్తాడు నీలోకి, అపవాది వస్తాడు. అన్ని ఒకటన్నా మంచి ఉందనుకు వస్తాడా? మంచి అనే పదం ఉంటే లోపల మంచి వాక్యం అనే నీ హృదయంలో ఉన్నట్లయితే అపవాది రాడు, రాడండి అసలు రాడు లోపలికి. నీ బాడీలోకి ఆయన ఎంటర్ కాడు. చాలామంది దిగలు పడుతున్నాయి. ఎందుకు పడుతుంది దిగలు వాళ్ళకి? అంటే ఏం లేదని ఏమో దిగలు పడుతున్నాయి వాళ్ళు. వాళ్ళు ఏం లేదు, దిగలు ఎందుకు పడుతున్నాయి? ఏం లేదు, వాక్యం లేదు వాళ్ళకి. నీళ్ళు లేవు వాళ్ళకి, నీళ్ళు అంటే వాక్యం అనే నీరు వాళ్ళు లేదు. ఒకసారి అట్లా యేసు ప్రభు ఉపమానం చెప్పేటప్పుడు చెప్తున్నా అర్థమవుతుందంటరా, ఉపమానం చెప్పేటప్పుడు ఆయన ఉపమానం చెప్పాడో ఏం చెప్పాడో మొత్తానికి ఏదో నాకు గుర్తొచ్చింది మాట చెప్తున్నాను. ఒక మాట చెప్తాడు, ఏం చెప్తాడంటే ఒక వ్యక్తికి దెయ్యం పట్టిందంట. దెయ్యం పడితే వదిలిచ్చారు, వదలగొట్టేశారు. ఎవరు ఎవరు కొట్టారు మాకు తెలియదు, చెప్పడింది అక్కడ ఎవరు వదలగొట్టారు. ఒక వ్యక్తికి దెయ్యం పట్టిందంట, దెయ్యం పడితే వదిలిపోయింది, వదలగొట్టేశారు, విడిపోయింది. విడిపోయిన తర్వాత అది అటు తిరుగుతూ ఎక్కడ దారి దొరకలా, ఎక్కడ ఉండాలో అర్థం కాల. అప్పుడు మళ్ళీ తిరిగి ఇట్ట ఆలోచన చేసింది, నేను విడిచిపోచ్చా కదా, నన్ను నెట్టేశారు కదా, తవరేశారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైనా అవకాశం ఉందేమని వచ్చిందంట. వస్తే చూస్తే ఏమైంది, లోపల ఏం లేదు. ఇల్లు ఉడిచి వాకిలు అంటే కరెక్ట్గా పెట్టింది, కానీ వారి వాక్యము నీరు లేదు. నీరు అంటే అయితే వాక్యం లేదు. వాక్యం లేకపోవడం వల్ల ఏం చేసిందంటే మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి ఇంకెంతమంది పట్టుకొచ్చింది, ఇంకా కొంతమందిని పట్టుకొచ్చి ఈ మహా తీసుకొచ్చి పడేస్తుంది. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, నీలో వాక్యం ఉంటే, వాక్యము ఒకటన్న ఉంటే, నీతి క్రియలు ఒకటి ఉంటే అపవాది పట్టడండి, దురాత్మ పట్టదు. అంటే ఏం లేదు మనలో, వాక్యం లేదు. వాక్యం లేకపోతే ఎవడైనా పడతాడు, ఎవడైనా పడతాడు. ఎవడైనా అంటే అర్థం ఏంటి? ఎవడైనా పట్టుకుంటారు మనల్ని వాక్యం లేకపోతే. వాక్యం ఉంటే ఎవరు పట్టుకోరండి, అపవాది అసలు దగ్గరికి రాడు. దురాత్మ దూరంగా ఉంటాయి. అందుకని ఏం చెప్పేందంటే, ఇక్కడ మరి ఆ పక్షవాయు గల వాడు, పక్షవాయువు అంటే చెప్తారా మీరు వాక్యం మాట? అతనికేం చెప్పుందండి అంటే? కాళ్ళు చేతులు ఎట్టబడింది? కాళ్ళు చేతులు, రెండు కాళ్ళు రెండు చేతులు మొత్తం పడిపోయా చెప్పాలి. పక్షవాయువు, పక్షవాతం వేరే, పక్షవాయువు వేరే. పక్షవాయువు అంటే అర్థమైందంటే, పక్షం అంటే ఏంటి చెప్పండి? పక్షం అంటే ఒక భాగం, ఒక భాగాన్ని పక్షం అంటాం. ఏది శుక్లపక్షం చంద్రపక్షంలాగా పక్షం అంటే ఒక భాగం అనమాట. ఒక భాగం అంతా ఏముంది? వాయువు, పక్షవాయువు ఉంది. వాయువు అంటే ఏంటి? గాలి ఉంది. అంటే ఒక భాగం అంతా కూడా గాలితో నిండిపోయి ఉంది. ఒక భాగం అంతా ఏముంది? బ్లడ్ ఉంది. అంటే రెండు భాగాల్లో ఏముండాలి? రక్తం ఉండాలి. కానీ ఒక భాగం ఏముంది? గాలి ఉంది. గాలి అంటే ఇప్పుడు ఏమైంది? గాలి అంటే రక్తం ఏమైపోయింది అతనికి? ఒక పక్కనే ఉన్న రక్తం అంతా వీటెక్కిపోయి అది గాలిలాగా మారిపోయింది.
ఇక లేదు గాలి వచ్చేసింది. ఇప్పుడు గాలి మాత్రమే ఉంది. గాలి ఉంటే ఉపయోగాలు ఉందా శరీరానికి? అందుకని శరీరం పనిచేయట్లే, ఒక భాగము పనిచేయట్లే. అప్పుడు పక్షవాతం వచ్చినప్పుడు కూడా అదే అంటారు, ఒక సీ పడిపోతే కాలు పడిపోతాయి. అది 50 దాడితే ఎవరికి అవడం వస్తుందిలే పక్షవాతం, చెబుతున్న మాట దాడితే. కనుక పక్షవాయువు వచ్చింది ఇతనికి, పక్షవాయువు. అంతేగాని పక్షవాతం కాదు. పాయింట్ అర్థం, జబ్బుల్లో అనేక రకాల జబ్బులు ఉన్నాయి. ఇది ఏంటంటే పక్షవాయువు అంటే ఒక పక్షం అంతా కూడా, ఒక వైపు అంతా కూడా, ఒక వైపు అంతా కూడా ఎట్లా ఉంది? ఉట్టి గాలి మాత్రమే ఉంది లోపల. ఆ గ్యాస్ అంట ఇప్పుడు బాగా చెబుతున్నాడు. ఇప్పుడు అంత గ్యాస్ ఒకటి వస్తుంది కదా, చేయలేకపోతాం గ్యాస్ వస్తే కదా ఈ బొగ్గుల నొప్పులు వచ్చేస్తాయి. అంటే బాడీ మొత్తం పనిచేస్తుంది అది. ఇదేమో ఒక పక్షవాయువు ఒకటే, ఒక పక్కనే మాత్రం పనిచేయట్లే. పడుకుని ఉన్నాడు, ఒకవైపు కానీ గాలి లేదు కనుక ఒకవైపు కళ్ళు కనిపించట్లేదు. ఒక కన్ను కనిపించకపోతే రెండు కన్నా ఏం చూస్తాడు? ఒక ముక్కు గాలి పెంచుకోలేకపోతాడు. ఒక ముక్కుతో ఏం పెరుగుతాడు కానీ ఈ భాగం పనిచేయట్లే. ఈ భాగంతో ఏమో బాగుంటాడు, ఒక కాళ్ళు నడవట్లా, ఒక చేతులు కదలట్లా. ఈ రెండు ఇది ఎదు బాగపోతే మిగిలింది ఎట్లా ఉంటుంది? అది బాగోద్ది అనమాట. అందుకనే తట్టుకోలేక పాములో గెలిపోయాడు ఆయన. బాధను తట్టుకోలేక ఎట్టెళ్ళిపోయాడు, పాములో గెలిపోయాడు. పడుకునే ఉన్నాడు మాత్రమే లేకపోట్లేక, లేవలేడు కూడా. ఎందుకంటే ఒక భాగం పోయిందిలే, ఒక భాగం బాగుంది అనుకోట్లా. ఇప్పుడు కూడా మనం అంతేనండి, 100,000 రూపాయలు మన దగ్గర ఉంటే ఎవడో దొంగలు వచ్చి ఎత్తుకుపోయాడు అనుకో, ఎట్లుంటుంది? 100,000 రూపాయలు దాచుకున్నావు నువ్వు, దొంగలు వచ్చి ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మనం ఏం చేయాలి? ఎట్లుంటుంది మనకి? ఒక 100 రూపాయలు మనం ఒక ఊరి నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు లేకపోతే ఎట్లుంటుంది మనకి? అక్కడికి వెళ్ళాలి, ఆడికి వెళ్ళాలి. ఇప్పుడు అమ్మగారు దూరం నుంచి వచ్చారు, మీరు దూరం నుంచి వచ్చారు. ఆయన 100 రూపాయలు లేకపోతే ఏం చేసేవాడివి? మీ దగ్గర లేకపోతే అప్పు చేసేవాడివి. అంటే నీకు అప్పు ఇస్తారు కనుక అప్పు చేసేవి. అప్పు ఇవ్వడానికి పరిస్థితి ఏంటి? కొంతమందికి అప్పులేవరండి, అప్పులేవరు. ఎందుకు అప్పు? ఈయన సోదరుడు నవ్వినట్టుగా నవ్వుతారు. అప్పు ఏంటి? నీకు ఇవ్వడం ఏంటి, నువ్వు అడగటం ఏంటి అని అని కొంతమంది అప్పు కూడా ఎవరండి. ఆ కారు వేసుకుని ఆ బండి వేసుకుని తిరిగితే ఎవడన్నా అప్పిస్తాడా? అప్పిస్తారా? తింటాను లేకపోయినా కూడా అప్పు కూడా దొరకదు మనకి. దొరకపోయినా కూడా ఎవరు అప్పు ఇవ్వరు. ఒక కిలో బియ్యం అంటే ఎవరు కిలో జోక్ చేస్తున్నావాలి అంటారు. జోక్ అంటే ఇక్కడేమో తింటానికి లేకపోతే లేదు, కానీ వాళ్ళు ఏమంటారు మిగిలిన వాళ్ళు ఎవరిని అడిగి తప్పు జోకేస్తున్నావా అంటారు. అందువల్ల ఇక అప్పు అడగడానికి కూడా ఇష్టం లేక అట్ట పడుకుంటాం మనం, తిండి లేక తిప్పలేక. అర్థమైందండి. కనుక ఒకవైపు బాగుపడడం వల్ల ఒకవైపు కూడా పాడైపోయింది దానికి. ఒకవైపు బాగుంటే రెండు వైపు బాగుంటే చక్కగా తిరిగేవాడు గరగరగరా. ఒకవైపు బాగుపడడం వల్ల ఇంకోవైపు కూడా బాధ వచ్చేసింది. అంతేనండి. ఇప్పుడు ఒక చెయ్యి నొప్పి వస్తే ఈ రెండో చెయ్యి కూడా పనిచేయదు. ఒక కండు నొప్పి వస్తే రెండో కన్ను కూడా కండు మూసుకుంటాం మనం ఆటోమేటిక్గా. ఈ కన్ను బాగలేదని చెప్పి ఈ కన్ను తెలుసు చూస్తాం ఏమన్నాక చూడలేము. ఇక అట్టగా ఉంటుంది. అదే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. ఏర్పడి అతను పక్షవాయువు, ఒకవైపు అంతా రక్తము, ఒకవైపు ఏమో నీరు, వీటితో బాధపడుతున్నాడు అతను. జబ్బు అది, అటువంటి జబ్బు అది. కనుక అతను ఏం లేదంటే విశ్వాసము లేదు. విశ్వాసం ఏమంటుందండి? రోగంతో ఉన్నవాడికి, బాధతో ఉన్నవాడికి విశ్వాసం రాదండి. దేవుడిని నమ్ముకోలేడు. దేవుడు నమ్ముకో, దేవుడు నమ్ముకో తగ్గిస్తాడంటే దేవుడు నమ్ము ఆయనకేం తెస్తే తగ్గదు. కనుక ఎవరికి విశ్వాసం రావాలి? ఇప్పుడు ఎవరికి విశ్వాసం ఉంటే తగ్గిస్తాడు ఆయన? ఈ మాట చెప్పేవాడికి విశ్వాసం ఉండాలి. ముఖ్యంగా ఈ మాట చెప్తాం కదా మనం కొంతమందికి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి దేవుడు నమ్ముకో, నీకు దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఎప్పుడన్నా అతని గురించి గట్టిగా ప్రార్థన చేసావా? అతను చేయలేనయ్యా, అతను వెళ్ళలేకపోతున్నాడు, అతను గ్రహించలేకపోతున్నాడు, విశ్వాసం రాలేదానికి రాలేకపోతుంది. కనుక నా విశ్వాసాన్ని అతనికి ఇస్తున్నాను, నువ్వే సహాయం చేయనని అంటారు మనం. నీ విశ్వాసం, నీ విశ్వాసం, నీ విశ్వాసం. అడిగా ఎడంటది విశ్వాసం? అప్పులు ఉన్నవాడికి విశ్వాసం వస్తుందా? కష్టాలు ఉన్నవాడికి విశ్వాసం వస్తుందా? ఇబ్బందులు ఉన్నవాడికి విశ్వాసం వస్తుంది? రాదండి. ఇతను కూడా బెడ్ మీద పడుకున్నాడు, మంచం మీద, అతనికి విశ్వాసం లేదు. ఇప్పుడు ఎవరిని చూడాలి ఆయన? ఎవరి విశ్వాసం లేకపోతే మన స్వస్థత రాదు. ఇక్కడ విశ్వాసం లేకపోతే యేసు ప్రభు కూడా స్వస్థత ఎవరికి ఇవ్వలేడు. అంటే ఇవ్వగలడు, కానీ విశ్వాసం లేకుండా స్వస్థత ఇస్తే మరి పాపాలు కూడా ఉన్నాయి మధ్యలో. మధ్యలో అతని పాపాలు కూడా అతనికి ఉన్నాయి. పాపాలు క్షమించాలి. పాపాలు క్షమించాలంటే అతనికి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా పాపాలు క్షమించడానికి అవకాశము లేదు. అందుకని ఏం చెప్తాడు గ్రంథం? యేసు ప్రభు ఏం చెప్తాడు అతనితో? అక్కడ చదవండి ఆ మాటని. యేసు ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే వారి విశ్వాసాన్ని చూస్తున్నాడు. వారు అంటే ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళని విశ్వాసం చూస్తున్నాడు. దగ్గరగా నలుగురు వచ్చి పక్కన నిలబడిన వారి విశ్వాసం చూడట్ల, వారి విశ్వాసం. వారి అనే పదం దానికి వీరి విశ్వాసం అంటే నలుగురే. ఇప్పుడు వీళ్ళు నలుగురు పక్కనే ఉన్నారు, మోసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు పక్కనే. వీరి విశ్వాసం చూస్తే ఆ పదం వాడితే కరెక్ట్గా ఇడని నమ్మాలి.
ఈ నలుగురు విశ్వాసం వీరిని విశ్వాసాన్ని చూసి యేసుప్రభు అతనికి స్పష్టిస్తే ఈ నలుగురనే అర్థమైంది. కానీ వీరి విశ్వాసం చెప్పకుండా ఏం చెప్తున్నాడు? వారి విశ్వాసం అంటే వీరిని దాటేసి అవతలకి వెళ్ళాడు ఆయన. సార్ అర్థమవుతుందండి, వీరి విశ్వాసం చెప్పలేదు అక్కడ యేసుప్రభు. ఎందుకంటే దేవుడి మాటలు చాలా గొప్పవండి, మన అర్థాలు పట్టుకోవడం కష్టంగా ఉంటుంది, ఆ పరమార్థాన్ని గ్రహించడం కూడా కష్టంగా ఉంటుంది. అర్థం అవ్వదు కానీ మనకి పరమార్థము అర్థం కాదు. వీరి విశ్వాసం అంటే ఈ నలుగురి విశ్వాసం. కానీ ఇప్పుడు యేసు వారి విశ్వాసాన్ని, వారు అంటే ఆడగిరిపోయింది, చెయ్యి దూరం అయిపోయింది అంటే అక్కడ దూరంగా ఉన్నారు కొంతమంది, బయట రాట్ల వాళ్ళు యేసుప్రభు దగ్గర రారండి, వాళ్ళు యేసుప్రభు దగ్గర రారు. యేసుప్రభు అంటే విశ్వాసమే కానీ యేసు దగ్గర రారు. కానీ వాళ్ళు ఏముందంటే యేసు దగ్గరికి తీసుకెళ్తే ఇతనికి స్వస్థత వస్తుందని ఒక విశ్వాసం ఉంది వాళ్ళకి. దాంతో ఇంకో విషయం ఏంటంటే ఇతని మీద బాగా ప్రేమ కలిగిన వాడు, ఇతను ఏ మంచి పనులు చేశాడో, ఇతను చాలా మంచి వాళ్ళకి మంచి వ్యక్తి అయి ఉంటాడు ఊరిలో. అందుకని ఇతని మీద వారి విశ్వాసం ఉంద కనుక యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూసి ఏమంటున్నాడు? వారి విశ్వాసాన్ని చూసి కుమారుడు. అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? వారి విశ్వాసాన్ని చూసి ఈ మనసు మీద పడుకున్న వాడిని చూసేమంటాడు అంటే కుమారుడా నీ రోగం తీసేస్తానని చెప్పాడా? చెప్పలేదండి. నీ రోగము తీస్తానని చెప్పలా. ఏం చెప్తున్నాడు? నీ పాపములు, పాపాలు పోకోకుండా రోగాలు పోవండి. అందుకే ముందు మన పాపాన్ని ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. దేవుడు పాపాన్ని తీసేస్తే రోగం ఆటోమేటిక్గా పోతుంది. రోగం పోకపోతే ప్రాణం పోతుంది, రెండులో ఏదో ఒకటి పోతుంది. పోవటం అనేది జరుగుతుంది. రోగం అన్న పోవాలి, పాపం అన్న పోవాలి, లేకపోతే ప్రాణం అన్న ఈ మూడు పోతాయి. ఎంత దాంట్లో డౌట్ లేదు. రోగం పాపం పోతే రోగం పోద్ది, రోగం పోతే పాపం పోద్ది, పాపం పోతే రోగం పోద్ది. అన్ని ఈ లింక్ అనమాట, ఇవి లింక్. ఇవి దేవుడు యేసు ప్రభు విశ్వాసానికి లింక్ పెట్టాడు. ఏంటంటే నీకు విశ్వాసం ఉన్నట్లయితే పాపము పోద్ది, పాపం పోతే రోగము పోద్ది, అప్పుడు దేవుడు రాజ్యంలో ఉండే అవకాశము వస్తుంది. అందుకనే నీ పాపములు క్షమించబడి ఉన్నవి. పక్షవాయువు గలవానితో ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? వారి విశ్వాసాన్ని చూశాడు. ఈ పక్షవాయుగలతో ఏమంటాడంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి. తర్వాత అంటే ఇప్పుడు ఈయన పాపాలు క్షమించబడుతున్నాడు అంటే మరి మిగిలిన వాళ్ళకి బాధే కదా. పాపాలు క్షమించబడతాయని చెప్పి వీళ్ళు ఏమంటున్నారంటే ఈయనని పాపాలు క్షమించడం ఇతనికి అధికారం ఏడుంది అన్నప్పుడు యేసుప్రభు హృదయాలు ఎరిగి వాళ్ళ మాటలు గ్రహించిన ఆయన ఏమంటాడంటే అక్కడ కూర్చున్నారంట వాళ్ళు ఉన్నారు. వారు ఇతడు ఇట్లెందుకు చెబుతున్నాడు? దేవదోషణ చేయించున్నాడు. ఎందుకంటే పాపాలు క్షమించేది ఎవడు? దేవుడు తప్ప ఎవడు క్షమించలేడు. కనుక ఇప్పుడు ఈయనేంటి దేవదోషం చేస్తున్నాడు, నేను దేవుడిని అనుకుంటున్నాడు, పాపాలు క్షమిస్తే దేవుడు కదా దేవుడు అనుకుంటున్నాడని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట. దేవుడు ఒక్కడే తప్ప, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించేవాడు ఎవరును లేరు. వాళ్ళు హృదయాలు అనుకుంటున్నారండి, డైరెక్ట్గా చెప్పట్లా. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరు చెప్పమండి? మనం కూడా ఇప్పుడు మీరు లోపల మాట్లాడుకుంటున్నారు, లోపల ఆలోచన చేస్తున్నారు, డైరెక్ట్గా నాతో చెప్తారా ఇది తప్పు ఇక్కడ ఉంది? నలుగురినే విశ్వాసాన్ని చూశాడు యేసుప్రభు, ఈయనేందు నలు కొద్దిమంది అంటాడు అనేది అక్కడ ఆటోమేటిక్గా మీకు లోపల అనుకుంటా ఉంటారు. రాంగ్ చెప్తున్నాడా లేకపోతే కావాలని చెప్తున్నాడా అనేది లోపల అనుకుంటారు. పైకి ఏమంటారు? బాగా చెప్పారు, బాగా చెప్పారు. పైకి జరిగేది ఇది, లోపల జరిగేది వేరేటు ఉంటుంది. ఈ లోపల కూర్చున్నాడు కూర్చున్నట్టుకోకుండా ఏమనుకుంటున్నారంటే ఈయనేంటి పాపాలు క్షమిస్తున్నాడు, దేవుడు ఎక్కడ తప్ప ఎవడ క్షమించలేడే, ఏంటి దైవదోషం చేస్తున్నాడని చెప్పి అన్నప్పుడు యేసు ప్రభుకి హృదయాలని తెలుసండి. మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, మీ హృదయం లోపల ఏం మాట్లాడుకుంటున్నారో నాకే తెలియపోవచ్చు. కానీ ఎవరు తెలుసు? పరిశుద్ధాత్ముడికి తెలుసు. పరిశుద్ధాత్ముడు నా పక్కనే ఉంటే, నాలో ఉంటే, నాతో ఉంటే మీరు ఏం మాట్లాడుకుంటున్నారో మొత్తం కూడా అర్థమవుతాయా? అర్థమవుతాయి కదండి. మీరు ఏం మాట్లాడుకుంటున్నారో మీ కళ్ళను బట్టి తెలిసిపోద్ది, మీ మొహాన్ని బట్టి తెలిసిపోద్ది, మీ యొక్క నుదురుని బట్టి తెలిసిపోద్ది, మీలో ప్రతి అవయవాల కదలికలను బట్టి తప్పనిసరి తెలిసిపోద్దండి. తెలిగిపోయిందంటే అర్థమైందంటే ఇక్కడ ఏమీ లేదని అర్థం. ఏదైనా ఉంటే తప్ప, దేవుడు ఉంటే, దేవుడు దైవత్వం ఉంటే తప్పనిసరిగా తెలిసిపోద్ది. అర్థమవుతున్నాడరా? ఇక్కడ లేదనుకో, ఏదో అనుకోని మనకెందుకు అనుకుంటాం, కానీ ఉంటే తప్పనిసరి తెలిసిపోతాయండి. కానీ నేను వాక్యం ముగించటమే వేసింది కనుక నేను వాక్యం ముగిస్తాను. కనుక ఇంకోసారి చదవండి. అనుకుంటున్నారంట వాళ్ళు అనుకుని, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించబడిన వా క్షమించడానికి అధికారము
తమ హృదయంలో ఆలోచిస్తున్నారంట. వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకొని ఉండగా యేసు వెంటనే అంటే శరీరం తెలుసుకున్నాడా ఆత్మ తెలుసుకున్నాడా? అంటే ఆత్మ తెలుసుకుంటారండి. మీకు కూడా యెహోషువ గారు మీకు కూడా ఆత్మ తెలిసిపోతారు. నిలబడినోడు ఎటువంటి వాడు, మాట్లాడేవాడు ఎటువంటి వాడు, కూర్చున్నవాడు ఎటువంటి వారు, ఆ ఆత్మలో మీకు తిరిగిపోతే మీలో ఆత్మ లేదని అర్థం. లింక్ ఎట్టబడింది చూసారా మనకి? అంటే మామూలు సహజంగా మనకి తెలియలేదు అనుకో, తెలియట్లేదు తెలియట్లేదు అంటే తెలియలేదు అంటే మూడో నేత్రం తెలియలేదా, లేకపోతే దేవుడు ఇచ్చిన నేత్రం మనకి కనిపించట్లేదా? ఇప్పుడు చాలామంది దేవుడు చూడాలి చూసామంటారు. దేవుడు చూడాలంటే ఏం కావాలండి? హృదయశుద్ధి ఉండాలి. హృదయశుద్ధి కలిగిన వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. హృదయశుద్ధి కలిగిన వాడు దేవుణ్ణి చూస్తారు. అంటే ఇప్పుడు దేవుణ్ణి చూడాలంటే ఏం కావాలి? హృదయశుద్ధి లేదనుకో, హృదయంలో అప్పుడు మన ఇష్టమైన వాళ్ళు పెట్టుకున్నావు అనుకో, నీ బిడ్డలు పెట్టుకున్నావు, నీ భార్యను పెట్టుకున్నావు, లేకపోతే నీ రక్త సంబంధాలు పెట్టుకున్నావు, లేకపోతే నీకు ఇష్టమైన వాళ్ళని పెట్టుకున్నావు, శుద్ధి ఉండటది నీకు సంబంధించిన ఎవడు పెట్టుకున్నా అది శుద్ధి లేదు. దాంట్లో ఎవరిని పెట్టుకోవాలి? దైవ సంబంధమైన స్థితిని పెట్టుకోవాలి, వాక్యాన్ని పెట్టుకోవాలి. హృదయము శుద్ధి అవుద్ది అప్పుడు. వాక్యం అంటే నీరు. నీరు ఉంటే ఏవైద్ది? నీరు అదిగో ఎప్పుడు నీరు యేసుప్రభువారి నీరు ఎప్పుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఆ నీరు నీలో ఉంటే, హృదయంలో ఉంటే నీ హృదయం ఏమైపోద్ది? క్లీన్ అయిపోద్ది, శుద్ధి అయిపోద్ది. అప్పుడు ఏమైద్ది? హృదయ శుద్ధి వస్తే నువ్వు ఎవరిని చూసా? దేవుని డైరెక్ట్గా ఎవడు చూడలేడు కదా. మరి ఎట్ట చూస్తాం మనం? అప్పుడు హృదయంలో చూస్తాము, ఆత్మలో చూస్తాము. యేసుప్రభు కూడా హృదయంలో ఏమనుకుంటున్నాడు? ఆత్మలో, ఆత్మలో తెలుసుకొని అంటే ఆత్మలో తెలుసుకున్నాడు. వాళ్ళ ఆత్మ ఈయనకి అర్థమైంది కనుక, వాళ్ళ ఆత్మను చూశాడు కనుక, వాళ్ళ ఆత్మ ఆత్మలో మాట్లాడుకున్న విషయం మాటలు వినపండి. ఈయనకి మనకు వినపడతాయా? మీరు లోపల మాట్లాడుకున్న మాటలు నాకు వినపడతాయా? సుధాకర్ గారు ఏం మాట్లాడుకుంటున్నాడు అది నాకేమైనా అర్థమైందా? అర్థం చేసుకోవాలని ఎంత లోపలికి ఎట్టి చూసినా కూడా ఏమీ అర్థం కాదు. ఎందుకంటే అర్థం కాకుండా ఆయన ఎక్స్ప్రెషన్ పెడతాడు. ఏదన్నా ఒకవేళ ఎక్స్ప్రెషన్స్ అర్థమైతే మనం ఇట్లా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ అట్ట కొంతమంది పెట్టరు, అవే మొహం చక్కగా నవ్వుతూ ఉంటారు. ఏమి అర్థమైంది మనకి? సీరియస్గా పెట్టారనుకో, ఇష్టపడలేదు వాక్యం వినటానికి, ఇష్టపడలేదు అని అర్థమైంది. కానీ నవ్వుతూ ఉంటే మాటకు మాట చెప్తున్నారనుకో, అమ్మగారిలాగా చెప్పిన వాక్యానికి మళ్ళీ చెప్పారు. ఏమనుకుంటాం మనం ఆమె చూడగానే? ఓ అర్థమైంది కానీ బాగా అని అర్థమయ్యి పర్లేదు వాక్యం ఏంటంది పరిశోధన పని చేస్తాడని అనుకుంటాం. కానీ లోపల పైకి కనపడేది వేరేగా ఉంటుంది, లోపల కనపడేది వేరేగా ఉంటుంది. కనుక ఇది తెలుసుకున్నవాడు ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుడు కుమార్. అందుకనే ఆయన ఏం చెప్తాడంటే, అంటే అర్థమైందంటే యేసుప్రభు అంటే ఎవరంటే మనం ఆలోచిస్తే ఆయన పరిశోధించబడిన రాయి, దేవుడు పంపించిన రాయి. ఆ రాయి మీద పడిన వాళ్ళు ఎవడైనా ఏమైపోతారంట? తునాతుండలు అయిపోతారు. తునాతుండలు అంటే అర్థం ఏంటి? చచ్చిపోతారని కాదు, బతుకుతారని. చనిపోయింది ఏమవ్వాలి? ఆయన మీద పడి చనిపోతే వాళ్ళు ఏమవుతారు? బతుకుతారు. బతికినవాడు ఆయన మీద పడితే చచ్చిపోతే వాళ్ళు ఏమవుతారు? బతుకుతారు. అంటే యేసుప్రభు నమ్మితే చచ్చిపోతారు, ఆటోమేటిక్గా మళ్ళీ ఏమవుతారు? చచ్చిపోవాలి. యేసుప్రభు నమ్మిన వాళ్ళు ఏమవ్వాలి? సమాధి చేయబడాలి. చచ్చిపోవాలి, సమాధి చేయబడాలి, అంతేనా? సమాధి చేయబడాలి, తర్వాత తిరిగి లేస్తారు. చచ్చిపోయి సమాధి చేయబడితేనే తిరిగి లేస్తారు. చచ్చిపోయి సమాధి చేయబోయి తిరిగి ఎట్లా లేస్తారు? ఇట్టగా ఉన్నాం అనుకో మనము, తిరిగి లేవటానికి అవకాశం లేదు. చనిపోతే తిరిగి లేస్తాం. అట్లాగే యేసుప్రభువును ఆ పరలోక సంబంధం రాజ్యమైన యేసుప్రభువుని ఒకసారి శిష్యు కొంతమంది అడుగుతారు, దేవుడు రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఎక్కడుంది, ఎప్పుడు వచ్చింది అని అడిగితే యేసుప్రభు ఏం చెబుతాడు? దేవుడు రాజ్యం ఈ మధ్యలో ఉంది, దేవుడు నిర్మాణం చేసిన రాజ్యము, దేవుడు దానియేలుతో చెప్పిన రాజ్యము ఎక్కడుందంటే మన మధ్యలోనే. ఈ మధ్యలో అంటే ఎవరి మధ్యలో? మీ మధ్యలో ఉంది అంటాడు. మధ్యలో అంటే ఎక్కడ? ఇప్పుడు యేసుప్రభు అక్కడ ఉన్నాడు కదా, యేసుప్రభు చెబుతున్నాడు కదా ఈ మధ్యలో. అంటే మీ మధ్యలో ఉందంటే మీ పక్కనే ఉందనా, ఏదైనా ముందు ఉందనా? మీ మధ్యలో ఉందంటే అర్థమైందంటే మీకు దగ్గరగా ఉంది, మీతోనే కలిసి ఉంది, మీలోనే ఉంది. ఆయన ఎవరు? రాజ్యం అంటే ఎవరు? ఆయన దేవుడు రాజ్యం ఎవరు? యేసుప్రభు దేవుడు రాజ్యం.